ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం గాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడువైన దేవా కృపగల మా రక్షక మరొక నూతన మాసాన్ని అనుగ్రహిస్తూ మొదటి దినమునే పరిశుద్ధ ఆదివారంగా దాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు ముఖ్యంగా పరిశుద్ధ బలలోకి మేము పాలు పొందబోతున్నాము అని ఆశీస్సులతో మమ్మల్ని నింపమని మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడి మహిమని పొందమని ఏసుకరిస్తున్నాము ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రైజ్ లార్డ్ ప్రిల్లరా ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం వై గాడ్ కాల్డ్ హాస్ మనలను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు పోయినసారి ఒక ప్రత్యేకమైన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం మనము దేవుని సన్నిధిలో పవిత్రులుగా ఉండడానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు వీఆర్ సపోజ్ టు బి హోలీ వీ వర్ కాల్ టు బి సెయింట్స్ అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని మనం విన్నాం ఈ వారము మరొకసారి దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడనే అదే అంశం మీద మరొక లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము అందరికీ సుపరిచితమైన మాట ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి చేయక దీవించండి అని ఆ లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి వాయ్ వర్ కాల్ We are supposed to be blessed. Afterward, manaku varshulga the taki manam pelavaddam. Iroru manamela are we really a great blessing? Manam nizhumga afterwarda karanga unna Even are we are really a great blessing for our family, our church, our society, our lives. Moreover, for the kingdom of God, are we are really a blessing? నిజంగా మనము ఒక మంచి ఆశీర్వాదకరమైన క్రైస్తవ బిడ్డగా మనం ఉన్నామా ఈరోజు నేను అంటున్నాను అసలు ఆశీర్వాదము అంటే చాలామంది అనుకునే విషయం ఏమిటంటే బాగా డబ్బులుంటే వాళ్ళు చాలా ఆశీర్వించబడ్డారని బాగా మేడలు మిద్దలు కార్లు హోదా ఉంటే లేక చర్చికి వేల మంది వచ్చేస్తే వారు నిజంగా ఆశీర్వదించబడ్డారని ఇలాగ రకరకాలుగా అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ప్రాస్పర్టీ మినిస్ట్రీ పెరిగిపోయింది లేక ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయని ప్రకటించే ప్రకటనలు బోధలు ఎక్కువైపోయినాయి నిజంగానే ఫినాన్షియల్ బ్లెస్సింగ్ కావాలి అనుకున్న వారు పరలోక రాజ్యం వద్దు అని అనుకోవాలి ఎందుకంటే బైబిల్ అలా చెప్పలేదు కనుక నిజంగానే మన వెల్త్ అనగా మన డబ్బులే మనను ధనవంతులుగా ఉంటే పరలోక రాజ్యం తీసుకెళ్తుందని చెప్పే మాటలన్నీ తప్పుడు బోధలే ఈరోజు చాలామందికి ఇష్టమైన బోధలు ఏంటంటే ఇదిగో ఈ నెలలో దేవుడు నిన్ను ఆశీర్వదించేస్తున్నాడు నీకున్నటువంటి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెరిగిపోతున్నాయి లేక ఒక అద్భుతమైనటువంటి ప్రాస్పర్టీ నువ్వు చూడబోతున్నావు అంటే అది చాలా ఉజ్జీవంగా ఉత్తేజంగా చాలా బలంగా అనిపించేస్తుంది చాలామందికి బైబిల్ అలా చెప్పట్లేదు ప్రియులారా తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము వచనంలో ఎంతో స్పష్టంగా చెప్పారు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని ఈ ఈరోజు నిజంగానే ధనవంతులకే పరలోక రాజ్యమా బాగా డబ్బులుంటేనే పరలోకి వెళతామా ఇలాంటి ఫినాన్షియల్ బ్లెస్సింగ్ మెసేజెస్ చాలామంది చెప్తున్నారు ప్రాస్పర్టీ గురించి మినిస్ట్రీయే ప్రాస్పర్టీ మినిస్ట్రీ నేను అంటున్నాను చాలా జాగ్రత్త ప్రిల్లరా స్వయాన యేసుక్రీస్తు వారు మత్స్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడులో ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంతమాత్రమే కాదు ఇక ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూదిపెచ్చములో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభుని ఏ వారే చెప్పారు ధనవంతులకు పరలోక రాజ్య ప్రవేశం లేదని కనుక ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ కొరకు మీరు ఎదురు చూడకండి ప్రిలార ఈ ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వట్టి మాటలు చాలామందికి ఇష్టం ఏంటంటే మేము ఆశీర్వదించబడ్డామంటే ఏదో డబ్బును బట్టి ఆశీర్వదించబడ్డామనుకుంటారు డబ్బును బట్టి ఆశీర్వదించబడిన వారికి పరలోక రాజ్యం లే మరి ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు అది కూడా యేసుప్రభు వారు చెప్తారు లూకాసు వార్త ఆరవ అధ్యాయంలో ఇరవై వచనంలో బీదలైన మీరు ధన్యులు దేవుని రాజ్యము మీది అన్నాడు ఈరోజు భూమి మీద అటు ధనవంతులుగాను ఇటు బీదలుగాను కాదని మనం ఉండవలసింది ఆశీర్వాదకరంగా ఉండాలి బీదోళ్ళకి పరలోక రాజ్యం అన్నారని అడుక్కు తినమని దేవుడు చెప్పట్ల అలాగని ధనవంతులకి పరలోక రాజ్యం లేదని డబ్బులు సంపాదించదని చెప్పట్లా డబ్బుల విషయము భేద విషయము పక్కన పెడితే ఆశీర్వాదకరమైన స్థితిలో మనం ఉన్నామా అందుకనే సామెతల్లో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది పిల్లలు సామెతలు ముప్పైవ అధ్యాయములో ఎనిమిదవ వచనము తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయం ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనంలో చక్కటి మాటలు భక్తుడు చాలా స్పష్టంగా మాట్లాడారు ఏమంటారంటే వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు పేదరికమునైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకు ఈ రెండూ వద్దు నాకు ఏం కావాలంటే తగినంత ఆహారము నాకు అనుగ్రహించు అవు డైలీ బ్రెడ్ నిజంగా తగినంత ఆహారము పరలోక ప్రార్థనలో కూడా ప్రభువు నేర్పిస్తారు మా అనుదిన ఆహారం లేడు మాకు దయచేయం అందుకు మించిన ఆశీర్వాదం లేదండి అందుకు మించినటువంటి దీవెన ఇంకొకటి లేదండి ఏ పూటకు ఆ పూట తినగలుగుతున్నామంటే మహాదేవుని కృప అది అందుకనే భక్తుడు అంటున్నాడు అటు పేదరికము నాకు వద్దు అటు ఐశ్వర్యము వద్దు ధనవంతులుగా ఉండి పరలోక రాజ్య ప్రవేశం పోగొట్టుకోవద్దు పేదోళ్ళైపోయి అడుక్కు తినే పరిస్థితిలోకి వచ్చి ఆ పరలోక రాజ్యం మీద దృష్టే పోతుందండి ఎందుకంటే మేము పేదోళ్ళం కనుక మాకు ఏది రాదనేటువంటి ఒక నిరుత్సాహ భావన వచ్చేస్తుంది అందుకనే భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు వ్యర్థమైన వాటిని అబద్ధమును నాకు దూరంగా ఉంచు పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకు తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నిన్ను విసర్జించి యహో ఎవడని నేను అంటానేమో లేక బేదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో కనుక ఈరోజు మనం అడగాల్సింది నన్ను ఆశీర్వాదకరంగా చేయి ప్రభు అసలు ఆశీర్వాదకరముగా ఉండడం అంటే అసలు బైబిల్లో ద ఫస్ట్ బ్లెస్సింగ్ మొట్టమొదట ఆశీర్వాదం ఎక్కడ ప్రారంభించబడింది ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనంలో దేవుడు అంటున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రము జలములతో నిండి ఉండుననియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను ఆశ్చర్యం ఏంటంటే అదే మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనానికి వస్తే దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి మొట్టమొదటిగా అక్కడున్నటువంటి ఆ యొక్క సముద్ర జలముల్లోనూ ఆకాశ పక్షులకు ఆశీర్వాదాన్ని అలా ఇచ్చారు తర్వాత తాను సృజించిన ఆదాము అతని నుంచి తీసి అతనికి అనుగ్రహించిన అవ్వను ఆశీర్వదిస్తూ ఈ పంచ ఆశీర్వాదాలు ఇచ్చారు ఇవి ఆశీర్వాదాలంటే అంతే తప్ప మేడలు మిద్దెలు కార్లు హోదాలు పేర్లు ప్రఖ్యాతి ఇదంతా నాకు ఆశీర్వాదం అనుకోవడం అమాయకత్వం దట్ నెవర్ మేక్ యు టు గెడ్ ఇన్ టు హ్యావెన్ మిమ్మల్ని నన్ను పర్లోక రాజ్యానికి ఏమాత్రము చేర్చవు ఈరోజు చాలామందికి ఉన్నటువంటి ఒక ఆలోచన అది నేను కారు కొనుక్కున్న కొత్తలో ఒక ఆయన అన్నారు లాజరస్ గారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించారండి అన్నారు నేను అన్నాను ఎలా చెప్పగలరండి అన్నాను ఇదిగో దేవుడు మీ కారు ఇచ్చాడుగా అన్నారు అప్పుడు ఆయనతో ఒక మాట అన్నాను నిజంగా కారు ఆశీర్వాదం అయితే నేను రాత్రి మీటింగ్ నుంచి వస్తుండగా ఆశీర్వాదానికి పడిపోయింది అన్నాను ఈరోజు నేను అంటున్నాను ప్రిల్లారా కార్లు మేడలు ఇవన్నీ ఆశీర్వాదాలు అనుకొని అసలైన ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతున్నాం అసలు ఆశీర్వాదకరంగా ఉండవలసిన మనము వీటిని చూసుకొని మురిసిపోతున్నాం కార్లు మేడలు ఇవన్నీ మన అవసరతలు దే ఆర్ అవర్ మియర్ నీడ్స్ దట్స్ వే గాడ్ హెస్ గివెన్ బట్ షుడ్ వీ షుడ్ నాట్ కంపేర్ బ్లెస్సింగ్స్ విత్ ఆల్ దీస్ ఎర్త్లీ థింగ్స్ ఈరోజు నిజంగానే ఆశీర్వాదము అంటే మరి ఆ యొక్క ఫలవంతమైనటువంటి స్థితిలో మీరు ఉన్నారా నేనున్నానా అభివృద్ధిలో ఉన్నామా ఈరోజు మనం నిజంగానే ఫలభరితులుగా ఉన్నామా దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అన్ని విషయాలు ఫ్రూట్ఫుల్గా ఈరోజు ఆ ప్రాస్పరిటీ రెండు కూడా మనం చూడాలి ఆ ఫ్రూట్ఫుల్నెస్ ఉందా నిజంగానే మనం ఫలించగలుగుతున్నామా ద్వితీయోపదేశ కాండంలో ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఒక మాట చెప్పారు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను అన్నాడు దేవుడు ఈరోజు దేవుడు జీవాన్ని మరణాన్ని మన ముందు ఉంచాడు ఆశీర్వాదాన్ని శాపాన్ని కూడా మన మధ్య ఉంచాడు ఈరోజు మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నామా ఈరోజు ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడంటే మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అందుకనే మరొకసారి అంటున్నాను మీరు ఫలించండి అభివృద్ధి పొందండి మీరు ప్రతి విషయంలో ఫ్రూట్ఫుల్గా ఉండాలి పవు ప్రవ ప్రభువుని యేసుక్రీస్తు వారు చెప్తారు మత్తయిలో మీ ఫలములను బట్టి ఇతరులు మిమ్మల్ని తెలుసుకుంటారు అని ఈరోజు ఆత్మీయ ఫలములలో మనం ఎలా ఉన్నాం ఆత్మ ఫలము ఏదనగా అంటాడు ఎఫ్ఎస్కి రాసిన పత్రికలు గలతీలకు రాసిన పత్రికలో చక్కగా చెప్పాడండి పౌలు భక్తుడు ఈరోజు అలాంటి ఫలముతో నింపబడినటువంటి స్థితిలో ఉంటే మనం ఆశీర్వాదకరంగా ఉన్నట్టే ప్రియుల ఈరోజు ఎలాంటి ఆశీర్వాదాలు మనం మోసుకెళ్తున్నాం ఎలాంటి ఆశీర్వాదాలు మనం కలిగి ఉన్నాం నిజంగా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ఈరోజు ఫలవంతమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితం మనకుందా ఎందుకంటున్నానంటే ప్రసంగిలో ఒక శ్రేష్టమైనటువంటి మాట చెప్తారు ప్రసంగి రెండవ అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనంలో అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తమ కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది మరి ఏదియు లేదు ఎంతో స్పష్టంగా ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాయి ఈరోజు అలాంటి స్థితిలో మనం ఉండగలిగామా మళ్ళీ చెప్తున్నారు అక్కడ ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేని ఈరోజు అన్నపానములు పుచ్చుకున్నటకంటేయు తమ కష్టాజితము చేత సుఖపడుట కంటేయూ మేలైనది నరులకి లేదు ఈరోజు అలాగా మన జీవితాలు ఉన్నాయా అదే ప్రసంగి మూడవ అధ్యాయంలో పన్నెండవ వచనంలో అంటారు కావున సంతోషముగా ఉండుట కంటేను బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది యూ నరులకు లేదని నేను తెలుసుకొంటిని మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తమ కష్టార్జితం వలన సుఖం అనుభవించుట దేవుడిచ్చు బహుమానమని తెలుసుకుంటే ఈరోజు నిజంగా మీరు సుఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా మీ కష్టార్జితాలు మీరు అనుభవించగలుగుతున్నారా అది ఆశీర్వాదం అంటే ఈరోజు కష్టార్జితాల గురించి హగ్గైనటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ మీ కష్టార్జితము చిల్లు వేసిన సంచిలో పడినట్లుగా ఉంది అన్నాడు ఈరోజు చాలామంది కష్టార్జితాలు అనవసరమైన వాటికి ఖర్చు అయిపోతున్నాయి నేను అంటున్నాను ఆశీర్వాదము అనగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి మిత్రమా నీ కష్టార్జితమును నువ్వు ఆశీర్వాదకరంగా నీ యొక్క కుటుంబమంతా అనుభవించగలుగుతుందా మీరు సుఖంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా మోర్ ఓవర్ తృప్తిగా ఉన్నారా ఆశీర్వాదం అంటే మేడలో మిద్దెలో కారులో హోదాలో పేర్లు ప్రఖ్యాతులు పెద్ద పెద్ద చర్చి కడితే పెద్ద చర్చి కట్టేడు ఎక్కువ ఆశీర్వాదం పెద్ద జనాంగం వస్తున్నారు ఎక్కువ ఆశీర్వాదం అని అనుకోకండి మళ్ళీ చెప్తున్నాను ఆశీర్వాదం అంటే సుఖంగా ఉండడానికి మించింది ఇంకొకటి లేదు సంతోషానికి మించింది ఇంకొకటి లేదు అనుభవించిన దానికి మించింది ఇంకొకటి లేదు ప్రతిపూట అన్నం తినడానికి మించిన ఆశీర్వాదం లేదు నేను మళ్ళీ చెబుతున్నాను వై వ్యూర్ కాల్డ్ విఆర్ సపోజ్ టు బి హెరిటేజ్ అనగా ఆ పారంపర్య ఆశీర్వాద పరంపర మన కుటుంబాల్లో రావాలి ఈరోజు నేను అంటున్నాను మీరు ఆశీర్వాదకరంగా ఉంటే రాబో దినాలలో మీ పిల్ల పిల్లలు ఆశీర్వాదకరంగా మారుతారు మీరు ఆశీర్వాదకరంగా ఉంటే వారికి అన్ని విషయాల్లోనూ దేవుడు సహాయపడతాడు ఎవరికి వాళ్ళు అనుకోండి నేను ఆశీర్వాదానికి వారసునిగా వారసురాలుగా ఉన్నానా అందుకే మనం పిలువబడ్డాం ఈరోజు అబ్రాహము అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకున్నాడు ఆ అబ్రాహమును విడిచిపెట్టలేదు పిల్లరా అబ్రాహమును పిలిచి అబ్రహాముగా మార్చుకొని పలు విధాలుగా ఆశీర్వదించారు అది కానీ ఇరవై నాలుగో అధ్యాయం ప్రారంభ రెండు వచనాలు చూస్తే యహోవ అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడాయను యహోవా అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించను అని ఉంది ఈరోజు నేను మళ్ళీ అంటున్నాను మీరు అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉన్నారా అబ్రాహ్ యొక్క ఆశీర్వాదాలు కేవలము భూసంబంధమైన ఆశీర్వాదాలే కాదు అతనికి ఎంత పర సంబంధమైన ఆశీర్వాదాలంటే అబ్రాహ్మ కుమారుడైన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకు కుమారుడైన యాకోబును దేవుడు ఆశీర్వదించాడు యాకోబు కుమారుడైన యోసేపును ఆశీర్వదించాడు ఈరోజు ఆ పరంపరలో వీరును అబ్రహాము సంతానమే అని పిలువబడినటువంటి అన్ని జనాంగంగా ఉన్న మనలను ఆయన వారితో కలిసి మాట్లాడుతున్నారు ఈరోజు మనము అలాంటి ఆశీర్వాదానికి వారసులుగా ఉన్నామా నూట ఇరవై ఎనిమిదవ కీర్తన అద్భుతమైన కీర్తన దానిని కుటుంబ కీర్తన అంటారు ఎందుకంటే అక్కడ తండ్రి తల్లి అలాగనే పిల్లలు ఉంటారు అలాంటి ఒక శ్రేష్టమైన కీర్తనలో చెప్పబడినటువంటి ఆ ఆశీర్వాదాలు మనం ఈరోజు అనుభవించగలుగుతున్నామా ఎగోవా ఎందు భయభక్తులు కలిగిన త్రోవల్లో నడుచువారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలుకలుగును నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లివలెను నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు ఇదన్నీ ఆశీర్వాదం ఈరోజు నిశ్చయముగా నీ కష్టాజీతాలను అనుభవించగలుగుతున్నావు మిత్రమా మరొక్కసారి చెప్తున్నాను ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్నే ఆశీర్వాదాలుగా తీసుకోకండి లేకపోతే ఈ భూ సంబంధమైన ఘనకీర్తులే ఆశీర్వాదకరంగా భావించకండి సంబంధముగా నువ్వు సిద్ధపడుతున్నావా పర సంబంధమైనటువంటి ఆ పరలోక రాజ్య ప్రవేశం ముందే దానికి మించిన ఆశీర్వాదం మరొకటి లేదండి ఎందుకంటే బైబుల్ చెప్పింది ప్రకటన గ్రంథంలో అంటాడు ఆ పరలోక రాజ్య ప్రవేశానికి అర్హులుగా ఉన్నవారు ధన్యులు ఈరోజు అదండి ఆశీర్వాదం అంటే అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాద పరంపరలో నీ కుటుంబం ఉందా తండ్రి నన్ను ఆత్మీయంగా ఆశీర్వదించు మొట్టమొదటి ఆశీర్వాదమైన ఆ ఫలవంతమైన జీవితము ఆ అభివృద్ధి నీ ఆత్మీయ జీవితంలో ఉందా నీ కుటుంబం ఈరోజు ఏ విషయాల్లో ఫలభరితంగా ఉన్నారు నీ కుటుంబం ఏ విషయాలలో అభివృద్ధి పొంది ఉన్నారు వాక్యానుసారమైన అభివృద్ధి ఉందా దైవ చిత్తానుసారమైన అభివృద్ధి ఉందా అలాంటి ప్రాస్పరిటీ ఈరోజు మీ ఇళ్లలో రావాలి మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలి ఇవన్నీ రెండోదిగా వస్తూనే ఉంటాయండి యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా మొదట మీరు నా నీతిని రాజ్యాన్ని వెదకండి మీకు మిగిలినవన్నీ అనుగ్రహింపబడతాయి కనుక ఈ సమయంలో ఆశీర్వాదానికి వారసులుగా మమ్మల్ని చేయి ప్రభువ ఈ భూసంబంధమైన ఆశీర్వాదాలు కాదు పర సంబంధమైన ఆశీర్వాదాల్లో నేను నా కుటుంబము నేను నా సంఘము నేను నా వ్యవస్థ ఉండాలని కోరుకుందాం అలాగున దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం ఆశీర్వాదకరంగా మార్చబడదాం అందుకే పిలవబడ్డాం ఇంకా దేవుడు మనలను ఎందుకు పిలుచుకున్నాడనే విషయాలు మనం రాబోయే దినాల్లో కూడా ధ్యానిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులవైన దేవా కృపగల మా తండ్రి నిజమే నీ లేఖనం చెప్పినట్లుగా ప్రభు ఆశీర్వాదమునకు మనకు వారసులుగా ఉండటకే మేము పిలువబడ్డాం కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదని పర సంబంధమైన ఆశీర్వాదాల్లో మేము అభివృద్ధి పొంది ఫలించి విస్తరించి నిండించి సమస్తమును లోబర్చుకునే స్థితి రావాలని ఇదిగో వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తూ అందరినీ ఆశీర్వాదకరంగా చేయమని ప్రాధయపడి ప్రార్థిస్తూ వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆశీర్వాదం తీసుకుందాం తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దివ్య సన్నిధి ఎందరైతే పర సంబంధమైన ఆశీర్వాదాల వైపు చూస్తూ దాని యొక్క పరంపరలో కొనసాగాలని ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలని ఇష్టపడి అడుగులు వేస్తారు వారందరికీ సదాకాలము తోడే ఉండి నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ లాడ్